గత కొద్ది కాలంగా ఈ సినిమా టికెట్ల విషయంలో నేను చూస్తూ వస్తున్నాను. వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి, వాళ్ళ మినిస్టర్లకి సినిమా ఇండస్ట్రీ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి తెలియదు. సో ఆ విషయంలో వాళ్ళు ఇగ్నోరెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళనే వాళ్ళలేను. అలాగే ఈ మీడియాలో కూడా చాలామంది హైయెస్ట్ టికెట్లు రేట్లు పెడుతున్నారు అని చెప్పి ఎక్కువ పేదవాడికి ఫ్రీగా చూపించాలి లేకపోతే తక్కువ రేటు చూపించాలి. 100% యాక్సెప్ట్ చేస్తాం పేదవాళ్ళకి లేకపోతే సామాన్యుడికి టికెట్ అందుబాటులో రావాలి. అయితే మన సినిమా ప్రపంచవ్యాప్తంగా పెరగాలంటే మాకు సినిమాలో రిచ్నెస్ లేకపోతే సినిమాలో గ్రాండియర్ తీసుకురావాలి. సినిమా రెమ్యునరేషన్లో టోటల్ సినిమా కాస్ట్లో హీరో రెమ్యునరేషన్ 10% 12% మ్యాక్సిమం ఉంటుంది. దట్ ఈస్ మ్యాక్సిమం ఆర్ సమ్వేర్ 20%. సరే, మరి ఒక సినిమాకి 1 కోటి రూపాయలు అయితే 20 లక్షలు ఎంతో 15 లక్షలు ఒక హీరో రెమ్యునరేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ 15 లక్షలు ఉంటే ఒక నిర్మాత తన సొంత డబ్బులు 10 లక్షలు ఎంతో పెట్టుకొని ఫైనాన్షియల్స్ దగ్గర డబ్బులు తీసుకుని దానికి 2 రూపాయలు ఇంట్రెస్ట్ 3 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి హీరోలకి రెమ్యునేషన్ ఇచ్చి హీరోయిన్కి రెమ్యునేషన్ ఇచ్చి అలాగే కెమెరామెన్లకి అందరికీ రెమ్యునేషన్ ఇచ్చి సినిమాకి ఖర్చు పెడతారు. ఫర్ ఇన్ఫర్మేషన్, రెమ్యునరేషన్ ఖర్చు కాదు అని అనుకునేటువంటి ఒక ఇగ్నోరెంట్ లేకపోతే అజ్ఞానపు మాటలు మాట్లాడుతుంటే ఎవరన్నా, ఇక సినిమా మేకింగ్లో మీకు ఏమర్థం అవుతుంది? సినిమా రెమ్యునరేషన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్. ఎన్నిసార్లు ఎంతమంది హీరోలు అవుట్ ఆఫ్ ది వెళ్ళి ఎన్ని సినిమాలకి డబ్బులు తగ్గించుకున్నారు, వెనక్కి ఇచ్చారు, ఫ్రీగా చేశారు, మీ దగ్గర ఆ డేటా ఏమీ లేదు. ఎవరైతే సినిమా టికెట్లు పెరిగిపోయి పేదవాడికి కూడా సినిమా చూసే అవకాశం రావాలని, ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారి సినిమాకి ఆ రోజు వాడెవడో సన్యాసి గారు దాన్ని పైరేటెడ్ ఇది రిలీజ్ చేస్తే ఆ నిర్మాతకి నష్టం వస్తే కళ్యాణ్ బాబు 1 కోటి రూపాయలు అడ్డం పడ్డాడు. అదొకటే కాదు, జానీ సినిమాకి ఆర్టిస్ట్ గాను డైరెక్టర్ గాను సినిమా పోయినందుకు తన రెమ్యునేషన్ వదిలేసుకున్నాడు. చిరంజీవి గారు 5 సినిమాకి తన రెమ్యునేషన్ మ్యాక్సిమం వదిలేసుకుని చేశాడు. మా చరణ్ బాబు నా వైపే చూడు, నేనే చరణ్ బాబు ఫుల్ రెమ్యునేషన్ ఇవ్వలేకపోయాను. ఐమీన్ ఒక 70% రెమ్యునేషన్ ఇవ్వలేకపోయాను. మహేష్ బాబు జూనియర్ NTR మన ప్రభాసు, కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే మెడలో బోర్డులు వేసుకొని తిరగరు మేము తగ్గించామని. పిక్చర్ బాగుంటే బాగా బిజినెస్ జరిగితే వాళ్ళు రెమ్యునేషన్ తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది హీరోస్ చాలా ఫ్లెక్సిబుల్గానే ఉంటారు మన తెలుగు హీరోస్ వరకు. ఇంతకు వరుణ్ బాబు అంతరిక్షానికి తను మాట్లాడుకున్న రెమ్యునేషన్లో 30% కూడా రిసీవ్ చేసుకోవాలి, వదిలేసాడు. నాన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ప్రొడ్యూసరు, మనం వదిలేద్దాం. సో ఇలాగా ప్రొడ్యూసర్స్లోకి ఎంత రీజనబుల్గా ఉంటారనేది ప్రతి వాళ్ళకి తెలుసు, ప్రొడ్యూసర్లు కూడా తెలుసు. అయితే ప్రొడ్యూసర్లు పిచ్చోళ్ళు ఇస్తారా? సో ప్లస్ సినిమా వ్యాపారం జరిగేదే హీరోల మీద, ఏ హీరో ఉన్నాడో ఆ హీరోని బట్టి వ్యాపారం జరుగుతుంది, హీరోయిన్లు బట్టి, మిగతా క్యాస్టింగ్ బట్టి జరగదు. నెక్స్ట్ ఏదైనా ఉంటే కొంచెం డైరెక్టర్ని బట్టి ఉంటుంది. సో అంత రిస్క్ తీసుకునేది హీరో. రేపు పొద్దున సినిమా ఫ్లాప్ అయితే, ఒక సినిమా ఒకవేళ హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకున్న హీరో ఎవరైనా ఉంటే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయితే 50% రెమ్యునేషన్ ఇచ్చే వాడికి ఎవరు ముందు రారు. ఇట్స్ ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై పర్పస్. ఇప్పుడు మీరు ఇట్లా అన్నారు సినిమా తక్కువ రేటు టికెట్లు అమ్మాలని. మరి హాలీవుడ్లో జేమ్స్ క్యామరన్ తీసే సినిమాలు ఉన్నాయి, హిందీలో పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసే సినిమాలు ఉన్నాయి, అవన్నీ 10 రూపాయలకి 5 రూపాయలకి ఇవ్వగలుగుతారా? ఆంధ్రాలో 10 రూపాయలకి ఒక జేమ్స్ క్యామరన్ సినిమాని మీరు చూపించగలరా? అది అవసరం లేదు. 10 రూపాయలు వచ్చే చోట మాకెందుకని చెప్పి వదిలేస్తారు. ప్రపంచంలో ఆంధ్ర ఒక చిన్న ఏరియా, ప్రపంచ బిజినెస్ చూసుకుంటే హాలీవుడ్కి మనం మీరు అంటే ఎగ్జాంపుల్ ఏంటి, కానీ అదే తెలుగు వచ్చేటోడికి మాకున్నది ఆంధ్రాయే, మ్యాక్సిమం ఆంధ్ర అనుకుంటున్నాం మేము. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, రెస్ట్ ఆఫ్ ఇండియా, అబ్రాడ్ మాకు 25% అబౌవ్ 25% 30% ఆంధ్ర బిజినెస్ ఉంటుంది. మీరు పెట్టే రేట్ల వల్ల
50% అబౌవ్ నష్టం వస్తుంది. సరే ఓకే, మీ పాలసీని నేను తప్పను తప్పని అంటలేదు, ఎందుకంటే మీకున్న పర్సనల్ ఎజెండాస్ తోటి ఒక పవన్ కళ్యాణ్ని అణగదొక్కేయాలను, లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు పడనటువంటి కొన్ని వర్గాలు తాలూకు హీరోలు ఉన్నారను, మీరు వాళ్ళందరూ ఆర్థిక మూలాలు కొట్టేయాలను మీరు ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు కదా. ఎవరు ఏ ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళైనా ఆ వ్యాపారం చేసుకునేప్పుడు మీరే కదా తీసేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మీరు తీసేసుకోండి, ఆంధ్ర వరకు మీరే చేయండి. వెల్లంపల్లి సీన్ హీరోగా పెట్టుకోండి, కొడాలి నాని గారిని హీరోగా పెట్టండి, లేకపోతే ఇంకా ఉన్నారు కదా మీకు మంచి మంచి ఆర్టిస్టులు పెట్టి తీయండి, అది ఫ్రీగా చూపించండి, మంచిది, డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ప్రభుత్వం శాలరీస్ ఇస్తుంది కదా, ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు బాగుంటారు. వాళ్ళేమి నటులు నటన చేయలేని వాళ్ళేం కాదు, బ్రహ్మాండంగా యాక్ట్ చేయగలుగుతారు. అంత పర్ఫార్మెన్స్ చేపట్టే కదా మీరు ఇవాళ రాజకీయ రంగంలో ఇంత పేరు తెచ్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము గర్వపడతాం, మేము మంచి ఆర్టిస్టులం కాదు, మేము నథింగ్ మీ పర్ఫార్మెన్స్ ఉంది, సో యూ కెన్ డూ. కాకపోతే మీకు కొంచెం రెమ్యునేషన్ ఎక్కడ ఉందంటే హీరోయిన్స్ కావాలి కదా, దురదృష్టవశాత్తు పొలిటికల్గా మీకు మంచి హీరోయిన్స్ లేరు. యూ కెన్ మీన్ యూ హ్యావ్ టు పే సమ్ మనీ, యూ కెన్ గెట్ హీరోయిన్స్, తీయండి చక్కగా. ఒక పని చేయండి, ఆంధ్రాకి బ్యాన్ చేసేయండి తెలుగు సినిమా, మాకేం నష్టం లేదు. కొన్ని రోజులు నష్టపోతాం, ఒక ట్రావెల్లో నష్టపోతాం, ఎందుకంటే తీసాం కాబట్టి సడన్గా మీరు రూల్ పెట్టారు కాబట్టి నష్టపోతాం. వాటర్ అనేది ఎప్పుడు ఒక పల్లం వైపు వెళ్తుంటుంది, పల్లానికి మనం అడ్డం వేస్తే వేరే రూట్ పెట్టుకుని వెళ్ళిపోతుంది వాటరు. అలాగే ఈ రూట్ కాకపోతే ఇంకో రూట్ వెళ్తాం మేము, మాకు ఇవాళ మా అదృష్టమో మీ దురదృష్టమో లేకపోతే మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో వస్తారని ఈ ప్రకృతి ఊహించిందో తెలియదు, కానీ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. యూట్యూబ్లో డబ్బులు వస్తాయి మాకు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో డబ్బులు వస్తాయి, డిజిటల్ మీడియాలో డబ్బులు వస్తాయి, సో మాకేం పర్లేదు, గుండో సఫర్ అవుతాం. మీరు ఇగ్నోరెన్స్తో మాట్లాడుతున్నారన్న విషయం మీకు తెలుస్తుందా? అంటే మీరు ఎలా అయిపోయారంటే ఒక రకమైన మాస్ హెల్యూసినేషన్తో సఫర్ అవుతున్నారు, మాస్ హిప్నాటిజంతో సఫర్ అవుతున్నారు. ఎవరు ఈ మాట్లాడే సోకాల్డ్ వైసీపీ నాయకులు అందరూ. సరే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చిరంజీవి గారు ఇండస్ట్రీని తీసుకొని వెళ్ళి పెద్ద మనిషి తరహాకి వెళ్ళి మంచిగా మాట్లాడుకున్నారు, ఆఫ్ కోర్స్ జగన్ గారు కూడా స్పందించారు కాదనుకున్నా, కానీ జీవో ఇవ్వడానికి ఎంత లేట్ ఏంటి? మరి కరెక్ట్గా జీవో ఇవ్వకుండా ఆ పాత జీవోని అమలు చేయకుండా మధ్యలో మీరు తీసుకొచ్చిన జీవో చల్లదని తెలిసి కూడా దాని ప్రకారం చేయమంటూ ఏంటి? అంటే మీరు అలా పెడితే కళ్యాణ్ బాబు అందరం అయ్యా మీకు అని మేము వస్తాం అనుకున్నారా? రావు, మాకేం పర్లేదు, మా ఆర్థిక మూలాలు కొట్టేసేసి మా జీవితం నాశనం చేసేద్దాం అనుకున్నారేమో, అది ఎప్పటికీ జరగదు, మీరు భ్రమలో ఉన్నారు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో అయినా సరే శారీరకంగా ఎన్ని రకాల ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి, ఎన్ని రకాల స్లిప్ డిస్క్లు అయి ఉంటాయి, ఎన్ని రకాలమైన శారీరక దెబ్బలుతుంటాయి తెలుసా? రైట్ ఫ్రమ్ రాణా నుంచి, ప్రభాస్ నుంచి, మహేష్ బాబు నుంచి, ఎన్టీఆర్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, నా కొడుకు శరణ్ బాబు విపత్సమైన దెబ్బలు తినొచ్చారు. బహుశా అలాంటి దెబ్బలు మీరు ఏదైనా శారీరకంగా ఒక్కరోజు తింటే, ఎవరైతే ఈరోజు డబ్బులు తీసేసుకుంటున్నారని వాపోతున్నారో ఒక దెబ్బ తింటే మీరు కనీసం 1 ఇయర్ పాటు ఐసీయూలో ఉండాల్సిన దెబ్బలు, మీరు కనీసం 1 ఇయర్ ఐసీయూలో ఉంటారు ఆ దెబ్బలు తగిలితే. అలాంటి దెబ్బల్ని తొందరగా హీల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తా పగలు రాత్రి కష్టపడి సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని టెన్షన్తో బతుకుతుంటారు. వాళ్ళు పడే కష్టానికి అంతే ఇస్తారు. మీకు తెలుసో తెలియదు, ఇంకా మన తెలుగు హీరోలు రెమ్యునరేషన్ చాలా తక్కువ, తమిళ్, ఓకే, హిందీ, హాలీవుడ్, ఇంగ్లాండ్, ఇంకా చాలా బ్రిటన్, చాలా దేశాల్లో ఎప్పుడు కూడా సినిమా భాగం మెయిన్ రెమ్యునరేషన్ హీరోలు తీసుకుంటారు, ఈవెన్ ఇన్ హాలీవుడ్, ప్లస్ డైరెక్టర్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, 2 రోజు ఎవరు చూడ్డు, మాకు తెలుసు ఫ్లాప్ అయింది, జానీ సినిమా ఫ్లాప్ అయితే ఎవరు చూడలా, హిట్ అయితే డబ్బులు వస్తాయి. పర్సంటేజ్ ఎంత అండి మాది? నాట్ ఈవెన్ 10% వచ్చిన వాటిలో. ఇప్పుడు మీరు అఖండ ఆడింది లేకపోతే పుష్ప ఆడేసింది దమ్ముంటే ఆడతాయి అన్నారు కదా, బాలకృష్ణ గారు అఖండ సినిమా మీరు ఆ రేట్లు పెట్టకుండా ఉండుంటే కనీసం ఇంకొక 5-6 కోట్లు 10 కోట్లు ఎక్స్ట్రా చేసేది, కాకపోతే ఆయన మాట్లాడలేకపోవటం అది ఆయన వ్యక్తిగత విషయం. అలాగే నాగార్జున గారిది బంగారరాజు పాత రేట్లు కొన్ని ఉంటే ఇంకొక 15 కోట్లు ఎక్స్ట్రా చేసేది, తగ్గింది పర్లేదు, తగ్గినా పర్లేదు అని చేసుకుంటా ఉన్నారు. కానీ అందరి హీరోల సినిమాలు
ఆ తక్కువ రేట్లు వర్కౌట్ కావు. అందుకని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అడిగాం, ఒప్పుకున్నారు. చిరంజీవి గారు అంటే పెద్ద మనిషి, తన ఆ హుందాతనాన్ను లేకపోతే ఆయన గొప్పతనాన్ను కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీలో అందరికోసం వెళ్ళారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం హీరోల కోసం వెళ్ళ చిరంజీవి గారు వెళ్ళింది. లక్షల మంది కార్మికులు ఆధారపడినటువంటి సినిమా ఇండస్ట్రీలో మేము సినిమాలు తీయటం మానేసినా ఇంకోటి చేసినా లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు. కాబట్టి ఆయన తన ఆయన ఆయనకున్న ఆత్మగౌరవాన్ని కూడా తగ్గించుకొని ఇండస్ట్రీ కోసం వెళ్ళారు. అఫ్కోర్స్ మిగతా హీరోలు కూడా వెళ్ళారనుకోండి. అయితే ఇక్కడ మహా అయితే ఏమవుతుంది, ఒకళ్ళు చిరంజీవి గారు కూడా వెళ్ళిన మీరు వినలేదు, మహేష్ బాబు, ప్రభాసు, సో మెనీ హీరోస్, మహా అయితే ఆ సినిమా ఒక 20 కోట్లు తగ్గుద్ది ఏమో వ్యాపారంలో, 20 కోట్లు తగ్గితే నెక్స్ట్ పిక్చర్ 20 కోట్లు తగ్గించుకుని వ్యాపారం చేస్తాం, మాకు నష్టం ఏంటుంది? మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు. అంటే టిపికల్గా ఆర్థిక మూలాలు కొట్టేస్తే అందరూ మీ దగ్గరికి వచ్చి బాబు మీరే దేవుడు దిక్కు అని అనుకుంటున్నారా? మీరేమైనా మహారాజులా? మీరేమైనా దేశాన్ని పరిపాలిస్తున్నారా? మీరేమైనా చెంగీస్ ఖాను లేకపోతే కుబ్లాయ్ ఖాను, అడాల్ఫ్ హిట్లరు, పోల్ పాటు, నెపోలియన్ ఏమనుకుంటారు మీరు? మీరు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించే ప్రజాప్రతినిధులు. మీరు భవిష్యత్ భ్రమలో ఉన్నారు, ఇంకా లైఫ్ లాంగ్ మేమే ఉండిపోతాం ఈ అధికారంలోని. మారుతుందండి, ఎవల్యూషన్ ఇది. మన అందుకనే మన మహానుభావుడు అంబేద్కర్ గారు 5 ఏళ్ళకోసం ఎలక్షన్లు పెట్టమన్నది ఇలాంటి వాడి కోసమే. ఏ ఎవడైనా అధికారంలోకి వెళ్ళి 10 ఏళ్ళు పైన ఉన్నా 5 ఏళ్ళు దాటి ఉంటే అడుగు నిరంకుశుడిగా తయారవుతాడని చెప్పి 5 ఏళ్ళకోసం ఎలక్షన్స్ పెట్టాడు. చాలా మహానుభావుడైన చాలా ముందు చూపుతూ పెట్టారు. నిజంగా ఆ మహానుభావులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి నిరంకుశతత్వం, ఫ్యూడలిస్టిక్ భావాలతో ఉండేటువంటి వ్యక్తులు వస్తారు, వీళ్ళ నుంచి మిమ్మల్ని సేవ్ చేయాలంటే 5 ఏళ్ళకోసం ఎలక్షన్స్ ఉండాలని. కర్మ ఏంటంటే ప్రజలు ఎలక్షన్కి ఎన్నికున్న తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఇలాంటి పనులన్నీ చేస్తుంటే ఓకే, వాళ్ళు ఏమందరూ 5 ఏళ్ళ పాటు లోపల పెట్టుకుంటారు. మీరు ఎవరిని మనశాంతిగా ప్రకటిస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఎవరిని సంతోషంగా ఉండిస్తున్నారు? మీ వాళ్ళు ఎవరిని సంతోషంగా ఉన్నారా? మీకు తెలుస్తుందా మీరు ఏం చేస్తున్నారో? ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఎవరో రాసి ఇచ్చిన మాట్లాడే చదివింది మాట్లాడుతున్నారంటారు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు. అసలు మిమ్మల్ని ఒక మాట అంటే మీకు ఎందుకంత పౌరుషం వచ్చేస్తుంది? మిమ్మల్ని అనకూడదా? మీ అన్నిటికీ అతిథులా? మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించామా? మీ వ్యక్తిగతంగా కానీ మీ కుటుంబ పరంగా కానీ ఎవరైనా ఒక మాట అన్నామా మేము? మాకు అవసరం అసలు. కానీ మీరు ఎన్ని రకాల మాటలు అన్నారు తెలుస్తుందా? మీరు ఏమంటున్నారు? మీరందరూ ఒక మాస్ హిస్టీరియాలో ఉన్నారు. ఎందుకంటే విధారాజా తదా ప్రజ, మీ నాయకుని బట్టి మీరు ఉంటున్నారు. జగన్ గారు ఇంకా 2 ఏళ్ళు టైం ఉందండి, కనీసం 2 ఏళ్లలో ఉన్న ఈ అగా ప్రతీకారాలతో కూడిన పరిపాలన మానేసి మంచి పరిపాలన చేయండి. మీకు తెలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో, మీ పరిపాలన ఎలా ఉందో తెలియాలంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఒక లోకల్ స్టేట్ రోడ్ల మీద వెళ్తే తెలుస్తుంది ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఎముకలు విరిగిపోయి, వినపూసులు కదిలిపోయి, ఇంత భయంకరంగా ఉన్నాయి రోడ్డు దుస్థితి. కళ్ళకి కనపడింది, అది కనపడింది ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలుస్తుందా? 80 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులని ఎవరి మీద కలెక్ట్ చేస్తారు? బాత్రూమ్ పన్ను, లెట్రిన్ పన్ను, చెత్త పన్ను, ఇలాంటివి మీరే వేస్తున్నారు. సరే, మిమ్మల్ని మేము మార్చాలని అనుకోవడం కానీ మీరు మారాలని కోరుకోవడం కానీ బహుశా దురాశ అవుతుందేమో. బట్ స్టిల్ చెప్తున్నాను జగన్ గారు, మీరు మంచిగా పరిపాలించండి. మీరు మంచిగా పరిపాలిస్తే మాకు హ్యాపీనెస్, మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఒక మంచి పని మేము చేద్దాం అనుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి చేస్తుంటే మాకు హ్యాపీయే. మీరు అలా చేయకపోతున్నారే, మిమ్మల్ని విమర్శ చేస్తున్నంత కోపం ఎందుకు వస్తుంది మీకు? ఈ మినిస్టర్లు ఎందుకు అట్లాగా మీద పడిపోతున్నారు? ఈ మినిస్టర్లు మాట్లాడిన మాటలన్నీ మేము ఎవరూ మాట్లాడలేమా? మాకు నోరు లేదా? మేము ఫైట్ చేయలేమా? అంత అలా కల్చర్ దిగజారి మేము మాట్లాడటానికి. ఫోర్స్ మాకు కల్చర్ అడ్డం వస్తుంది. ఈ వెలంపల్లి శ్రీనివాసు ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే. నన్ను విమర్శించారు, అఫ్కోర్స్ నన్ను విమర్శించుకోండి, నాకేం పర్లేదు. ఎందుకంటే నాకు ఏ ఆశ లేవు. దేశాన్ని ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి ఏదో సంపాదించేద్దామని కోరిక లేదు. సో మాకు ఈ వ్యాపారాల్లో 1 కోట్లు వచ్చాయో. సరే ఓకే, మీరేమన్నా అసలు ఐ మీన్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక పరిశ్రమగా గుర్తించారా మీరు? మాకు ఎవరన్నా ఫైనాన్స్ ఇస్తారా? మా ప్రొడ్యూసర్స్కి,
మా ఇళ్లలోంచి మా భార్య నగలో లేకపోతే మాకున్న ఆస్తులు అమ్ముకొని మేము ఫైనాన్షియల్ దగ్గర 5 రూపాయలకు 6 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీలు తీసుకొచ్చి సినిమాలు తీసి ఇక్కడ సినిమాలు తీసేది కేవలం ప్రొడ్యూసర్స్ కూడా హీరోలు కూడా సినిమాలు తీస్తున్నారు. చరణ్బాబు సినిమాలు తీస్తాడు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీశారు, ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు, ప్రభాస్ కూడా సినిమాలు తీస్తారు, మేమందరం ప్రొడ్యూసర్లు కూడా. సో మాకు కూడా ఈ పెయిన్ అంటే తెలుసు. సో మేము కష్టపడి పనిచేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీగా గుర్తించండి, మాకు ఫైనాన్షియల్ ఇప్పించండి, మా ప్రొడ్యూసర్స్కి అన్నీ చేసేయండి, తర్వాత రేట్లు మీరు చెప్పండి ఎంత పెట్టమంటారు, ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వరు. సినిమా ఇండస్ట్రీ కార్మికులు నాశనం అయిపోతుంటే కనీసం ముందుకు వచ్చేయరు. కరోనా టైంలో కొన్ని వేల మంది కార్మికులు రోడ్డు మీద పడిపోతుంటే వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు మీ దగ్గర నుంచి. కొద్ది గొప్ప తెలంగాణ ప్రభుత్వం అది ఇచ్చింది మాకు, మీరు అది కూడా ఇవ్వలా, మీరు ఏ సమర్థవంతంగా చేస్తున్నారు సార్? మీకు అసలు ఏమన్నా అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. సరే, మాకు ఇండస్ట్రీకి ఒక ఇండస్ట్రీగా గుర్తింపు లేదు, దానికి తగ్గ పనులు వేయరు. మేము సచ్చినట్టు మేము అమ్ముకోను, మా ఆస్తులు అమ్ముకోను, లేకపోతే ఉన్న ప్రాఫిట్లు వచ్చి మళ్ళీ అవే పెట్టి ఇంత నాశనం అయిపోయి తెలుసు. ఒక నిర్మాతగా నేను నాశనం అయిపోయాను, మళ్ళీ ఈనాటి నుంచి సమర్థి లేకూడదు దెబ్బతిన తర్వాత. ఈవేందని మా చరణ్బాబు నేను డబ్బులు ఇవ్వకపోయినా కూడా కనీసం నా డబ్బు నాకు తిరిగి రాలా. అదృష్టం బాగుండి ఎక్కడో ఇంకోటి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ డబ్బులు వచ్చి వాళ్ళు బతుకుతున్నాం, లేకపోతే నేను రోడ్లు మీద పడిపోవలసింది. నాకు ఎవరు ఇవ్వలేదు డబ్బులు, ఏ ప్రభుత్వం నుంచి నాకు పైసలు రాలా. మోర్ ఎవర్ ఫర్ ఇన్ఫర్మేషన్, మేము మా కర్మ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, గట్టిగా మాట్లాడాలంటే భయం, ఎవరు ఏమనుకుంటే సినిమాలు ఏం చేస్తారని ప్రతి వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటారు. అందరూ పవన్ కళ్యాణ్లాగా ముందుగా ఉంటారు కదా ధైర్యంగా, మిగతా హీరోలు భయపడుతూ ఉంటారు, అందుకని మీకు వాళ్ళు సరెండర్ అవుతారు. మా డబ్బులు పెట్టి మేము సినిమాలు తీసి మేము టికెట్లు పెట్టుకుంటే ఆ టికెట్లు కొంటే కొంటారు, కొనపోతే కొనరు. మా టికెట్ల మీద మీరు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇంకా రకరకాల లోకల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. అది కాకుండా మేము చీప్గా ఇవ్వాలా? ఏమండి, తిరుపతి వెంకన్నస్వామికి అంతమంది దర్శించుకుంటారు, టికెట్ రేట్లు ఎందుకు అనిపిస్తుంది? అది తగ్గించదా? ఆహార పదార్థాల మీద రేట్లు తగ్గించదా? భవన నిర్మాణ కార్మికులకి ఇసుక రేట్లు అంత పెరిగిపోతున్నాయి, కనీసం చంద్రబాబు టైంలో 6,000 ఉంటే 20,000 అన్నారు ఎవరు, తగ్గించద్దా? అవన్నీ అవసరం లేదా? అలాగే ఆహార పదార్థాలు కాస్ట్ పెరిగిపోయింది, ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చెప్పండి, మీ పరిపాలనలో ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? వ్యవసాయదారులు హ్యాపీగా ఉన్నారా? భవన నిర్మాణ కార్మికులు హ్యాపీగా ఉన్నారా? మత్స్యకారులు హ్యాపీగా ఉన్నారా? చేనేత కార్మికులు హ్యాపీగా ఉన్నారా? ఈ ఎరకు లేకపోతే కళ్ళు లేకపోతే ఈ మద్యం అమ్మేటువంటి దానికి ఒక కులం ఉంది, వాళ్ళు దాని మీద ఆధారపడి జీవించేవాళ్ళు, కళ్ళు గీత కార్మికులు, వాళ్ళు బాగుపడుతున్నారా? ఎవరు బాగుపడుతున్నారు? అన్నీ మీరే వ్యాపారాలు చేసేసి. మీరు నవరత్నాలు పథకాలు పెట్టారు, వెరీ హ్యాపీ. నవరత్నాలు పథకాలు పెట్టి 90 రకాలుగా మిగతా విషయాలన్నింటిలోనూ ధ్వంసం చేసేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ నవరత్నాలు బాగా చేయండి, వెరీ హ్యాపీ. మిగతా 90 కూడా బాగా చేయండి సార్, మీరు ఏం చేస్తారు మీకే అర్థం కట్లా. బట్ ఒక విషయం ఏం చెప్తానంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరోకి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి నిర్మాతకి ఒక రిక్వెస్ట్. ఇప్పుడు దాకా అయింది కదా, మనం లాస్ అవుతున్నాం, అవుదాం. చెప్పండి, హీరోలు రెమ్యునేషన్ తగ్గించుకోమండి బిఫోర్ రిలీజ్, డైరెక్టర్ రెమ్యునేషన్ తగ్గించుకుందాం, కొంత మీరు బేర్ చేయండి. తక్కువ రేటుకి ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఆ రూల్ పెట్టారు, ఇప్పుడు పెడితే మళ్ళీ రేపు ఎప్పుడు పెడతారో తెలియదు, ఎందుకంటే కక్ష సాధింపు చర్యలతో చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు తన దగ్గర రాలేదని, అంతకుముందు ఏమైనా వచ్చామేంటి మనం ఏమన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు జగన్ ప్రభుత్వం దగ్గర రాలేదని పగబట్టారు, అది వన్ ఆఫ్ ద రీజన్. కళ్యాణ్బాబుతో పాటు అది కూడా ఒక రీజన్ ఉంది. చంద్రబాబు నాయుడు టైంలో వెళ్ళాము మనం ఎవరన్నా, ఏదో ఆయన వ్యక్తిగత స్నేహితులు కొంతమంది వెళ్ళారు, ఇక్కడ కూడా అంతే కదా, జగన్ గారి వ్యక్తిగత స్నేహితులు ఆయన సీఎం అయితే వెళ్ళారు. మనకి రాజకీయాలతో సంబంధం ఏముంది, సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తాం, ప్రజలకు ఏదైనా అవసరం వస్తే తలా 10 రూపాయలు వేసుకొని డొనేషన్ వసూలు చేసి వాళ్ళ కోసం నిలబడతాం. మీరు భయపడకండి, సినిమా వాళ్ళు సినిమా నిర్మాతలు కానీ లాస్ అవుతాం, చచ్చిపోయేంత లాస్ అవ్వం కదా, ఒక ఫేజ్ ఇది, తర్వాత ఆలోచిద్దాం. ఆంధ్రా వరకు కావాలంటే మనం కట్ చేసుకొని జియోగ్రాఫికల్ టెలికాస్ట్ చేద్దాం, లైక్ ఆంధ్రా వరకు నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేద్దాం పేమెంట్ తోటి, అది కూడా ఆపం చేస్తారా ఇంటి వీళ్ళు, అది వీళ్ళ చేతులు లేదు. సో ముందు మనం ఈ ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా మనం ఎలా డబ్బులు సంపాదించాలో కొంచెం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీ ప్రతి వాళ్ళకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓటీటీలోనే చేసాం అనుకుందామండి, మనం చేసే ఓటీటీలో సపోజ్ ఒక మాదిరి హీరోకి 70 కోట్ల రూపాయల వరకు మనం సినిమా థియేటర్లు కాకపోతే 70-80 కోట్లు వస్తాయి మనకి. ఒక హీరో 100 రోజులు ఇచ్చే బదులు 60 రోజులు ఇస్తాడు, 100 కోట్ల సినిమాకి 30 కోట్లు తీసుకున్న హీరో ఉంటే అతను 10 కోట్లు తీసుకుంటాడు, 3 సినిమాలు చేస్తాడు, 3 50లు చేస్తాడు, అంతే డబ్బు వస్తుంది. 150 రోజుల బదులు 60 రోజులు చొప్పున చేసుకుంటాం, మాకు మనకు రెమ్యునేషన్ తగ్గవు, దశలకు రెమ్యునేషన్ తగ్గవు,
కొంచెం తగ్గించుకుంటాం. మనం కొంచెం ఆశ తగ్గించుకొని మనం కొంచెం ధైర్యంగా ఉంటే మన ఎవరు ఏం చేయరు. మన యూనిటీ ఉండాలి, భయపడకండి. ఏమీ కాదు, మన పిల్లలు రోడ్డు మీద పడరు, మన జీవితాలు రోడ్డు మీద పడవు. మనం ఇలా భయపడిపోయి ఇలా ప్రకారం చేస్తుంటే చిన్న కార్మికులు రోడ్డు మీద పడిపోతారు. మనం భయపడిపోయి సినిమాలు ఆపేసినా ఇలా వెనకాల పడినా. ఇంకోటి ఏంటంటే మనకి లా అండ్ ఆర్డర్ ఉంది, న్యాయం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేద్దాం. అలాగే ఎగ్జిబిటర్స్ కూడా ఏదో ఒకటి ఆపుతున్నారు కదా, హెరాస్ చేస్తున్నారు కదా. చాలా సింపుల్గా మీరు థియేటర్లో అన్ని రకాల అనుమతులు వచ్చే విధంగానూ అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టుకోండి, మిమ్మల్ని ఏం చేయరు. సో మనం ఇలా ప్రభుత్వం ఇలా చేస్తానని భయపడకండి. ఈ ఒక మేబీ ఒక 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 ఫేజ్లో దెబ్బ మనం ఎఫెక్ట్ అవుతుంది. మనం జాగ్రత్త తీసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, మంచి సినిమాలు తీయచ్చు. జగన్ గారు ఉన్నంతకాలం ఆంధ్ర రిలీజ్ చేయదు మనం, ప్రాబ్లం అయితే. లేకపోతే వాళ్ళు ఏ రేట్లు పెట్టారు, 5 రూపాయలు టీ కొట్టు, ఒక టీ 5 రూపాయలు, 5 రూపాయలు కట్టుకుంటూ ఆ రేట్లు ఎంత వస్తే అంత, మిగతా అమెజాన్ ప్రైమ్కో లేకపోతే నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇంకేదైనా జియో కమ్ముకుందాం. ఆ డబ్బులు వచ్చేస్తాయి మనకి. తెలంగాణ ప్రభుత్వం ఎలాగో మనం స్వాగతిస్తుంది. ఈ వ్యక్తిగతమైన పగ ప్రతీకారాన్ని పెట్టుకున్నటువంటి ప్రభుత్వం అది. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద మేము విమర్శలు చేసాం. మీరు అప్పుడు విమర్శలు చేశారు కాబట్టి మీ సినిమా ఆడుకుందని అనిపించలేదే. వాళ్ళకి ఒక రాజకీయం తెలిసిన వాళ్ళు, ఒక పద్ధతి అయిన వాళ్ళు కాబట్టి మీరు హ్యాపీగా సినిమా సినిమాయే, పాలిటిక్స్ పాలిటిక్స్ అని ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచించే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు. సో మన తెలంగాణ ఉంది, బెంగళూరు ఉంది, తమిళనాడు ఉంది, రెస్ట్ ఆఫ్ ఇండియా ఉంది, బాంబే ఉంది, షోలాపూర్, తెలుగు మాట్లాడే ఎన్నో స్టేట్స్ ఉన్నాయి, ఒరిస్సా ఉంది, అబ్రాడ్ ఉంది, డిజిటల్ ఉంది, శాటిలైట్ ఉంది, ఆడియో రైట్స్ ఉన్నాయి, రీమేక్ రైట్స్ ఉన్నాయి, పిక్చర్ బాగుండే. సో డోంట్ వరీ, కొంచెం ధైర్యంగా ఉండండి. లెట్ ఇస్ ఓపెన్ అవర్ మౌత్. ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ఇలాంటి అన్యాయమైన పనులు మనం ఫైట్ చేద్దాం. ఎట్లీస్ట్ గళం ఇప్పుదాం, మరీ అంత ఇబ్బంది అయితే కోర్టుకు వెళ్దాం. మనకున్న ఇన్ఫ్లుయెన్స్ మనం వాడుకుందాం, న్యాయం చేయమని అడుగుదాం. ఇక్కడ నేను కనపడే 10 మంది హీరోలు కాదు, ఆ 10 మంది హీరోలు కానీ కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అది వాళ్ళ బుక్తే, అది వాళ్ళ జీవితం ఉంది అక్కడ. సో మనం మన ఇన్సెక్యూరిటీని వెన్నాడదాం, కొంచెం గట్టిగా ఫైట్ చేద్దాం ప్లీజ్. ఇలాంటి వెల్లంపల్లి సీను లేకపోతే ఎవరో నాని వారు ఊయవర్ వీళ్ళ మాటలు పట్టించుకోదు. ఇప్పుడు కూడా మేము పట్టించుకోవట్లేదు వాళ్ళ మాటలు. అది వాళ్ళ మీన్ మెంటాలిటీ అంటారా, వాళ్ళ సంకుచితత్వం అంటారా. వాళ్ళని మనం ఏం చేయలేదు, బెస్ట్ వాళ్ళు మనం ఎన్నైసారే అని ఆవేశపడకూడదు. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సందర్భంగా చెప్తున్నది, మీరు ఆవేశపడిపోయారు, చాలా మాటలు అన్నారు, ఆవేశపడకండి. ఇప్పుడు ఆవేశమే పడద్దు, ఆవేశాన్ని దాచుకోండి. సమయం వచ్చినప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి ఆవేశాన్ని దాచుకోండి. మీరు ఆవేశాన్ని దాచుకోకపోతే చల్లబడిపోతారు. ఆవేశం అలా ఉంచుకోండి, ఆవేశం నిత్యం మనల్ని అలర్ట్గా ఉంచుతుంది. సో ఆవేశాన్ని ఉంచుకొని సమయం వచ్చినప్పుడు ఉపయోగిద్దాం. కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు, ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం రూల్ చేయదు. నిన్న కూడా చెప్పాను కదా, ఇదేమి చైనాలాగానో రష్యాలాగానో శాశ్వతంగా నేనే ఉంటానని ఇద్దరు రాసుకుని కూర్చున్నారు, పుటిన్ అండ్ జిన్పింగ్. అలా ఎప్పుడు చెప్తాను, తాతండ్రి రాస్తున్నాడు, కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా. అలాంటి అవకాశం వీళ్ళకి లేదులేండి, ఎందుకంటే మహానుభావుడు ఆయన, అంబేద్కర్ గారు రాశారు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ పెట్టమని, ఆయన రాయబట్టి సరిపోయింది. కాబట్టి మనం ధైర్యంగా ముందుకెళ్దాం. ఏం చేయరు, ఏమీ చేయలేరు, ధైర్యంగా ఉండండి. మనకేం కర్మండి, మనం ఏమన్నా దోపిడీ చేసాం, దొంగతనాలు చేసామా? ఏం కష్టపడిపోయారని 1000 వేలు 1000 కోట్లు తీసుకుంటున్నారంటున్నారు. మేమేం కష్టపడి చేసుకుంటున్నాం, మా హీరోలందరూ ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకొని చేస్తున్నారు, న్యాయమైన సంపాదన చేస్తున్నారు. మీ అంత అదృష్టం మాకు ఎలా ఉంటుందండి? రాజకీయాల్లో అయితే మీరు ఒళ్ళు నలగకుండా, శరీరం ఏమాత్రం కందిపోకుండా 1 కోట్ల రూపాయలు స్విండిల్ చేయగలరు మీరు, అవలేలుగా దాచుకోగలరు. మాకంత అవకాశం లేదు, మేము చచ్చినట్టు కష్టపడి పనిచేయాలి. మా అదృష్టం బాగుంటే కంటిన్యూ అవుతాం, అదృష్టం బాగాలేకపోతే ఎంతోమంది నిలబట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు బతకలేక చచ్చిపోయిన చాలా ఉన్నారు ఈరోజు. సో మీ రాజకీయ నాయకులు ఎవరు రైట్ నౌ ఇన్ అధికారంలో ఉన్నవాళ్ళు, మీ అంత అదృష్టాలు మాకు లేవు. మాకు అయినా అంత అదృష్టం మాకు అవసరం కూడా లేదు. నిజాయితీగా కష్టపడి సంపాదిస్తాం. ఇక్కడ సంపాదించే ప్రతి పైసా నిజాయితీతో సంపాదించిందే. ట్యాక్సులు కడుతున్నాం, కరెక్ట్గా మిగిలిన డబ్బుల్ని వాడుకుంటున్నాం. మేము కూడా మంచి కార్యక్రమాలే చేస్తున్నాం. ప్రతి హీరో చేస్తున్నాడు. లెక్కేసుకొని కావాలంటే చిరంజీవి గారు బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ పెట్టి లక్షలాది మందికి ఉపయోగపడుతున్నారు. బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నాన్నగారు కాంచి పెట్టి ఈరోజుకి మెయింటైన్ చేస్తున్నారు. మహేష్ బాబు అంటాడు కొన్ని ఊళ్ళు దత్తత తీసుకుని 4 డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత చేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీలాగా మీ ఈ పొలిటికల్గా సంపాదించి కోటీసులు కోటాను కోట్లు సంపాదించే నాయకుల్లాగా
ఆ డబ్బులు ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ఇచ్చి కరువు కాటకాలు ఉన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఒక పైసా కూడా తెలుసు చూడండి, మీ రాజకీయ నాయకుల్లో కొంతమంది అధికారులు ఉన్నవాళ్ళు పోటీలు సంపాదించిన వాళ్ళు, మేము అలా చేయం. మా కష్టపడిన నిజాయితీ సంపాదన 10 మందితో పంచుకుంటాం, మీరు ఎలక్షన్ టైంలో మాత్రమే పంచుతారు. మేము పంచుకుంటాం, మీరు పంచుతారు, అంతే తేడా. సో ఎల్లకాలం మీరు అధికారులు ఉంటారని భ్రమపడకండి. అలాగే ఇంకో విషయం చెప్తున్నాను, మాకు పగా ప్రతీకారాలు ఉండవు, మేము విధానాల మీద ఫైట్ చేస్తాం, వ్యక్తిగతంగా ఫైట్ చేయం. చిరంజీవి గారికి మాకు విభేదాలు పెట్టాలని ట్రై చేస్తారేంటి, ఆయన పెద్ద మనిషి, ఆయన మంచిగానే మాట్లాడతారు, మేము ఒప్పుకుంటాం. ఆయన మంచిగా మాట్లాడినప్పుడు మీరు మంచిగా దాన్ని రెస్పాండ్ అయ్యింటే మేము ఇంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మంచిగా మాట్లాడి ఆయన తమ్ముడిని లేకపోతే మమ్మల్ని ఏంటి మీరేంటి మాకు ఇచ్చిన విలువ, మీ వ్యక్తిగతమైన కక్షలు ఆయన అయితే ఆయన వరకు మాట్లాడారు కాబట్టి అందులేసి మీతో విభేదించారు కాబట్టి కళ్యాణ్ మంది పాదించుకుంటారా, అది మీతోటి కలవలేదు కాబట్టి మహేష్ బాబును లేకపోతే ప్రభాస్ను అలాగే మిగతా హీరోస్ను మీరు కార్నర్ చేస్తారా, ఫోకస్ చేస్తారా, ఏంటండి మీరు ప్లీజ్. మీకు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది, ఈ 2 సంవత్సరాల్లో మంచి పరిపాలన చేయండి. మాదే ఉందండి ఆఫ్టర్ ఆల్ సినిమా వాడడం, మా మీద ఫోకస్ పెట్టకండి. ఉద్యోగస్తులకి పాపం వాళ్ళు ఏదో అడుగుతున్నారు, పిఆర్సీ ఏదో వాళ్ళ పేరు రివిజన్ మీద టీఏడిఏ వాటి మీద అడుగుతున్నారు, అవి చేయండి. పాపం వాళ్ళు ఈ 2570 ఐ డోంట్ నో దాని జియో నెంబర్ నెల్లూరు వరకు పెట్టారు కదా ఈ మత్స్యకార సోదరుల మీద, అది వెళ్ళి దాన్ని వదిలేసేయండి, వాళ్ళు బతుకుతుంది దాని మీద. ఒక జాతి జాతిని నాశనం అయ్యే పనులు చేయకండి మీరు, దాని వదిలేయండి. ఇసుకని కొంచెం ఫ్రీ చేసి భవన నిర్మాణ కార్మికులు ఇంకా పని వచ్చేలా చేయండి, అవన్నీ చేయండి సార్. బోన అవకాశం ఇంకా మీకు 2 ఏళ్ళు ఉంది, అంటే 700 రోజుల అవకాశం ఉంది. ఇలాంటి పిచ్చి పనులను మానేసి మా మీద ఫోకస్ తగ్గించండి. మీరు పెట్టినా పెట్టకపోయినా మాకు వచ్చే నష్టమే లేదు, అంతగా అవసరమైతే మా కార్మికుల్ని తలా ఒక 1 లక్ష రూపాయలు వేసుకుని వాళ్ళు మేము పోషించుకోగలం. మీరు మమ్మల్ని పోషించక్కల మమ్మల్ని ఏం చేయకల, మీరు మా జోలికి రాకపోతే చాలు, వస్తానంటారా రండి, ఇది ఇక్కడతో ఆగదు, ఇంకా వెళ్తూనే ఉంటుంది. కాలం చాలా చాలా వాటికి సమాధానం చెప్తుంది. సో వైసీపీలో నా స్నేహితులు చాలా ముందు ఉన్నారు, ఎల్లంపల్లి సీను నాకు బాగా తెలుసు, మీ అవంతి సీను లేకపోతే కన్నబాబు వీళ్ళందరూ నాకు మంచి మిత్రులే, ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా. కానీ వాళ్ళ గురించి చూస్తే బాధ చేస్తుంది ఏంటంటే, పాపం వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ లోపల చాలా మంచి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి, కానీ ఏం మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారని భయంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. మీ దగ్గర ఏమన్నా మన మాయాబజార్లో ఉంటుంది చూడండి, నిజం చెప్పే మిషను దాని మీద ఎక్కిస్తే ప్రతి వ్యక్తిని మీ వైసీపీలో ప్రతి వ్యక్తిని ఆ మిషన్ ఎక్కించి మాట్లాడమనండి, మీరు తట్టుకోలేని నిజాలు చెప్తారు. సో మేము రిక్వెస్ట్ చేయట్లేదు కదా జగన్ గారు, మేము మిమ్మల్ని విమర్శిస్తున్నాము అనుకుంటూ ఉన్న విషయం చెప్తున్నాం, నేను తప్పుగా తీసుకోకండి, మంచి పరిపాలన చేయండి. 700 రోజులు టైం ఉంది, మీ 700 రోజులు టైం ఉంది కాబట్టి మీరు బాగా చేయండి, మీరు బ్రహ్మాండంగా చేసి మేము మాట్లాడుకుని చేయండి, వీఆర్ వెరీ హ్యాపీ. సో ప్లీజ్ డూ ఇట్, మంచి పరిపాలన అందించాలి. ఇంకో 700 రోజులు టైం ఉంది, మీరు బాగా చేస్తే మళ్ళీ మీరే వస్తారేమో, కానీ మళ్ళీ రాకుండా ఉండేటువంటి ప్లాన్ చేసుకోకండి, మంచిగా రావడానికి ప్లాన్ చేయండి. ఓకే, వీఆర్ హ్యాపీ, మీరు మంచి పరిపాలన చేస్తే సంతోషపడేవాళ్ళమే. ఓకే అండి, జై జయ సేన, జై హింద్.